చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆరేళ్ల బాలుడి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ కు చెందిన శివకుమార్ సాహు ఫిబ్రవరి 27న బాలాజీ లింకు బస్టాండ్ వద్ద కనిపించకుండా పోయారు. వారం రోజులైనా బాలుడి ఆచూకీ లభించలేదు. కిడ్నాపర్ ఫోటోలు విడుదల చేసిన పోలీసులు శివకుమార్ సాహు ఆచూకీ చెప్పిన వారికి పారితోషికం ఇస్తామని ప్రకటించారు. మరోవైపు బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నగరంలోని అన్నారావు సర్కిల్ సమీపంలో దుకాణం వద్ద కిడ్నాప్ చేసిన రోజే నిందితుడు ఒంటరిగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల కంటపడకుండా తప్పించుకునేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాలు సైతం సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాలుణ్ణి క్షేమంగా తీసుకొచ్చేందుకు నిందితుడి కోసం చెల్లడ పడుతున్నారు. కాగా ఓ వ్యక్తి బాలుణ్ణి తీసుకువెళ్తున్నట్లు గతంలోనే పోలీసులు సీసీటీవీ విజువల్స్ ను గుర్తించారు. కానీ నిందితుడికి సంబంధించిన దృశ్యాలు అస్పష్టంగా ఉండడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.